हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। होटल स्टाइल वेरैटी दोशलु इंट्लोने एला तैयार चेयालो चूद्दाम। ओकसारी दोश बैटर चेसि पेट्टुकुंटे पिज्जा दोश, कोन दोश, एग् दोश इला अन्नी वेरैटीस इंट्लोने चेसि पेट्टुकोवच्चुंडि। దోసల్లోకి రెడ్ చట్నీ, ఆలూ కర్రీ, క్యాష్యూ కోకోనట్ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం। రెడ్ చట్నీ చేయడానికి 22 మిర్చిని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి। నానబెట్టుకున్న వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి। 10 నుండి 12 దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి। 2 టీ స్పూన్స్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు, మీడియం సైజ్ ఆనియన్ ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। అంతేనండి, రెడ్ చట్నీ రెడీ అయిపోయింది। దోస ఫిల్లింగ్ ఆలూ కర్రీని చేయడానికి ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి। 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ శనగపప్పును వేసుకోవాలి। పప్పు కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఆనియన్స్ ని వేసుకోవాలి। ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే ఒక చిన్న టిప్ అండి, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవడం వల్ల త్వరగా మగ్గుతాయి। కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకోవాలి। కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని కలుపుకోవాలి। 1 టీ స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోవాలి। బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని స్మాష్ చేసుకొని వేసుకోవాలి। ఆలూని మిక్స్ చేసుకొని ఒక స్పూన్ ఉప్పుని వేసుకోవాలి। ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ని కూడా వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్స్ వాటర్ ని కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి। ఇంతేనండి, ఎంతో సింపుల్ గా దోస ఫిల్లింగ్ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు దోశలు వేయడానికి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి। కాస్ట్ ఐరన్ పాన్ ని తీసుకొని హీట్ చేసుకోవాలి। తర్వాత కొంచెం ఆయిల్ తో గ్రీస్ చేసుకోవాలి। పెనం పైన కొన్ని నీళ్లు చల్లి టిష్యూ తో క్లీన్ చేసుకోవాలి। 2 గరిటెల దోస పిండిని తీసుకొని దోసలు వేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ ని వేసుకోవాలి। దోశ పైన రెడ్ చట్నీని వేసుకొని దోశ మొత్తం అప్లై చేసుకోవాలి। దోశని సెంటర్ నుంచి ఎడ్జ్ దాకా ఇలా స్లిట్ చేసుకోవాలి। దోశని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇలా కోర్ షేప్ చేసుకోవాలి। ఇంతేనండి, ఎంతో సింపుల్ గా ఇలా కోన్ దోశని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు। ఆలూ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు క్రిస్పీ వెజిటేబుల్ దోశని కూడా సేమ్ అదే ప్రాసెస్ లో వేసుకోవాలి। రెడ్ చట్నీని అప్లై చేసిన తర్వాత ఆనియన్స్ ని వేసుకోవాలి। టమాటో, తురుము పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికం, కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని దోశని కాల్చుకోవాలి। దోశ ఎంత క్రిస్పీగా ఉందో చూడండి। ఇంతేనండి, ఎంతో సింపుల్ గా క్రిస్పీ వెజిటేబుల్ దోశ రెడీ అయిపోయింది। ఆలూతో సర్వ్ చేసుకోవాలి। క్యాష్యూ కోకోనట్ చట్నీ చేయడానికి ముందుగా 3-4 పచ్చిమిర్చిని తీసుకోవాలి। 1/4 కప్ కాజు, కొంచెం కొత్తిమీర, పచ్చి కొబ్బరిలోని వైట్ పార్ట్ తీసుకొని 1/2 కప్ వేసుకోవాలి। 1 ఇంచ్ అల్లం, 1/2 కప్పు పుట్నాల పప్పును వేసుకోవాలి। 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా చేసుకోకూడదు।
రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోవాలి. క్యాషి కోకోనట్ చట్నీ రెడీ అయిందండి. ఇప్పుడు దీనికి కొంచెం పోపు పెట్టుకోవాలి. ఎగ్ కారం దోశ కోసం ముందుగా ప్యాన్ని హీట్ చేసుకొని సిమ్లో పెట్టుకొని దోశని వేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఘీ కానీ బటర్ కానీ వేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని రెడ్ చట్నీని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఎగ్గును కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్ట్రీట్ స్టైల్ పిజ్జా దోశని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. సేమ్ ప్రాసెస్లో దోశని వేసుకోవాలి. ఘీ కానీ బటర్ కానీ వేసుకొని రెడ్ చట్నీతో పాటు టమాటో సాస్ని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తురిమి పెట్టి ఉంచుకున్న మొజరెల్లా చీజ్ని వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని క్యాప్సికమ్ని వేసుకోవాలి. టమాటో, ఆనియన్స్, క్యారెట్, ఫ్రై చేసి ఉంచుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకోవాలి. చీజ్ అంతా మెల్ట్ అయ్యి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యే వరకు సిమ్లోన పెట్టుకొని దోశని ఫ్రై చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒరిగానో ఉంటే కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. పిజ్జా దోశ రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.